లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో సమంత ఒకరు. ఈమె ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో ఆకట్టుకోవడానికి సమాయత్తమవుతోంది. అందులో భాగంగా యశోద సినిమాలో సందడి చేయడానికి రెడీ అయింది. అయితే హీరోయిన్ గా మెప్పిస్తూ వచ్చిన శామ్ ఎవరూ ఊహించని రీతిలో పుష్ప ది రైస్ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసి అదరగొట్టేసింది. ఊ అంటావా మావా సాంగ్ తో ఆడియన్స్ మనసులను రూతులుగించేసింది. కేవలం ఆ పాట కోసమే ఆమెకు భారీ మొత్తాన్ని నిర్మాతలు ఇచ్చారు. కాగా పుష్ప సినిమా తర్వాత మరో సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ లో నటించలేదు. అయితే త్వరలోనే పుష్పలోని మా సాంగ్ ను మించిపోయే మా సాంగ్ తో సమంత మెప్పించనుందనే వార్తలు నెట్టింట జోరుగా వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే సమంత తాజా చిత్రం యశోద పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో ఓ పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా పక్కా మాస్ సాంగ్. ఈ పాటలో మరొకరిని నటింప చేస్తే ఏం బాగుంటుందని సమంత భావించిందో ఏమో. సదరు మాస్ సాంగ్ లో స్టెప్ లేయడానికి సమంత ఓకే చెప్పేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ లో సినిమాను విడుదల చేయాలని భావించారు, కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయబోతున్నారు మేకర్స్. హరి హరీష్ అనే దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. దీని తర్వాత డ్రీమ్ వారియర్ పిక్చర్స్ లోను సమంత ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పింది.